అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని చూసి అభివృద్ధిని అడ్డుకోవాలని సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకోవాలని ఊరవలేక భారతీయ జనతా పార్టీ తెలంగాణపైన తెలంగాణ ప్రజలపైన దాడి చేస్తున్నదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఉన్న మంత్రులు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు హైదరాబాద్కు వచ్చినప్పుడు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని ఇక్కడ జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి మెచ్చుకొని వివిధ రాష్ట్రాలలో వీటిని కూడా అమలు చేయాలని సూచనలు చేసిన సంగతి భారతీయ జనతా పార్టీ మర్చిపోవద్దు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలపైన దృష్టి పెట్టి ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయకుండా 2023లో జరిగే ఎన్నికలలో మళ్ళీ అధికారంలోకి రాలేమనే భయంతో ప్రాంతీయ పార్టీలపైన దాడి చేస్తున్నారు. అన్నిటికీ మించి కేసీఆర్ గారు ఒక బలమైన నాయకుడు. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు దేశవ్యాప్తంగా ప్రజల మన్ననలు పొందుతున్నాయి. రేపు రాబోయే లోక్సభ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ గారు బీజేపీ వ్యతిరేక శక్తులన్నింటినీ కూడా కూడగట్టే ప్రమాదం ఉన్నది. ఒకవేళ బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ కూడగట్టినట్లయితే మన పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసే పరిస్థితి ఉంటుందనే అక్కసుతో భయంతో మాత్రమే కేసీఆర్ను నిలువరించాలి, కేసీఆర్ను తెలంగాణకే పరిమితం చేయాలనే కుట్రలో భాగంగానే ఒక ఆలోచనలో భాగంగానే భారతీయ జనతా పార్టీ తెలంగాణపైన దాడి చేస్తున్నదని నేను భావిస్తున్నాను. 8 సంవత్సరాల నుండి మేడారం సమ్మక్క సారణమ్మ జాతరకు జాతీయ హోదా కల్పించాలని మేము అడుగుతున్నాం. 8 సంవత్సరాలుగా మేడారం జాతరకు జాతీయ హోదా తీసుకురాలని చవటలు తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు. మీరా మాట్లాడేది? కనీసం ఈ 8 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వ పరంగా 332 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన మేడారం పైన మీ ముఖానికి ఒక 100 కోట్లను ఇప్పించగలిగారా మేడారంకు? కనీసం జాతీయ హోదా తెప్పించగలిగారా మేడారం జాతరకు? నేను అడుగుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులను, మీరు మాకు మద్దతుగా రండి, మా కొరకు మీరు నిరసన కార్యక్రమాలు చేయండి, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురమ్మని ఏ ఉపాధ్యాయ సంఘాలు మీ దగ్గరికి వచ్చాయి, ఏ ఉద్యోగ సంఘాలు మీ దగ్గరికి వచ్చాయని అడుగుతున్నా. హైదరాబాద్లో కానీ వరంగల్లో కానీ మీరు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఏ ఉపాధ్యాయ సంఘాలు పాల్గొన్నాయి, ఏ ఉద్యోగ సంఘాలు పాల్గొన్నాయో చెప్పాలి. ఒక సంఘానికో లేదా ఉపాధ్యాయుల కొరకు ఉద్యోగుల కొరకు మీరు ఆందోళన చేస్తున్నప్పుడు, ప్రభుత్వం పైన ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు తప్పకుండా వాళ్ళు మీ నిరసన సభలకు వచ్చి సంఘీభావం తెలపాలి, వాళ్ళు కూడా పాల్గొనాలి. అది జరగడం లేదు అంటే ఏకపక్షంగా మీరు చేస్తున్నారు, రాజకీయం కొరకు చేస్తున్నారు. ఈ దౌర్భాగ్య పరిస్థితులు మానుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీని నేను కోరుతున్నాను.